మది నిండా భక్తిభావనలు, సంప్రదాయ పూజలు, మహిమగల తల్లులు, ప్రకృతి సోయగంలా ప్రవహించే భక్తజన ప్రవాహం, ఇలా మేడారం జాతర ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా వర్ధిల్లుతున్న సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లుల దర్శనంపై మేడారం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. కుంభమేళా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వేలైంది. ఈ నెల 21, 22, 23, 24 తేదీలలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఆ అడవి బిడ్డలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు 1,00,000 మందికి పైగా వస్తారు. ఈ జాతరకు సంబంధించి ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పటికే మనం చూడవచ్చు, గద్దెల వద్ద 1,00,000 మంది ప్రతిరోజు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని వెళ్తున్నారు. జాతర జరిగే సందర్భంలోనే కాకుండా జాతరకు ముందే ముందస్తు మొక్కులు జరుగుతున్నాయి. జాతర జరిగే సందర్భంలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారు కాబట్టి ముందే వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో భక్తులందరూ వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా 21వ తేదీ బుధవారం రోజున సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు. 22వ తేదీ గురువారం రోజున సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. 23వ తేదీ శుక్రవారం రోజు ఆ రోజు ఇద్దరు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు ఈ నలుగురు వనదేవతలు కూడా గద్దెల మీద ఉంటారు కాబట్టి ఆ రోజు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి వనదేవతను దర్శించుకుంటారు. 24వ తేదీ శనివారం సాయంత్రంతో మళ్ళీ ఈ వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినట్టుగా అధికార యంత్రాంగం ప్రకటిస్తారు. ఈ జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఇద్దరు మంత్రులు సీతక్క, అదేవిధంగా కొండా సురేఖతో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా జాతర ఏర్పాట్లలో తలమును కలిగి ఉన్నారు. వచ్చే భక్తులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన వారందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తల్లులను దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాల నుండి 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారు. వచ్చిన వారు కూడా కింది స్థాయి నుంచి మొదలుకుంటే, అంటే ఇక్కడ కుల, మతం, వర్గ విభేదం, పేద ధనిక అనే భేదం ఉండదు. అన్ని రకాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అన్ని జాతులకు సంబంధించిన ప్రజలు వస్తారు. ముఖ్యంగా కోయగిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అయినప్పటికీ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. ఇక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, అదేవిధంగా ఆలయం ఉండదు, అర్చకులు ఉండదు, ఏముండకపోయినప్పటికీ కేవలం ప్రతిమలు ఏమైనా సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కుంకుమభరణి, అదేవిధంగా వెదురు బొంగులు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇది ఒక నమ్మకానికి సంబంధించిన అంశం కాబట్టి సమ్మక్క సారలమ్మ అంటేనే ఒక నమ్మకం, పోరాటం, ధీరత్వానికి ప్రతీక కాబట్టి 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చి తల్లులను దర్శించుకొని మళ్ళీ వెళ్తుంటారు. ఈ జాతరను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్, వరంగల్. దర్శించు